Okay, today we are discussing about the mergent center and wrap test. It is very very important features in Excel. Wrap test and merge center gunchi discuss chestunnamu. Ee Excel lo ee vidhanga use avutundi. Ee time table achesi manaki ee rendu features toni manam create chesukochu. Ee total ga ikkada chudandi ikkada lines total ikkada lines aneti manaku levu. Ikkada lines aneti ee vidhanga ikkada anni ఎఫ్ కాలమ్స్లో ఉన్న రోస్ని అన్ని మనము రోస్ అన్నీ మనము స్పాన్ చేసాం, అంటే మెర్జి చేసాం. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే మెర్జి యూజ్ చేసాం, మెర్జ్ అండ్ సెంటర్. సో ఇక్కడ కూడా మనము కాలమ్స్ని అన్ని ఇక్కడ రోస్ ఇక్కడ ఐ కాలమ్స్లో ఉన్న రోస్ని అన్ని మనము స్పాన్ చేసాం, అంటే మెర్జి చేసాం. మెర్జి చేసేసి దీన్ని లంచ్ బ్రేక్ అని ఇక్కడ టైప్ చేసాం, అంటే ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే మెర్జ్ జాయింట్ సెంటర్. ఓకే, ఇక్కడ కూడా ఒక టైం టేబుల్ని తీసుకున్నాం. ఇక్కడ టైం టేబుల్లో మనము టోటల్గా పీరియడ్స్ అన్నీ మనం ఎంటర్ చేసాం. డే మండే ట్యూస్డే వెన్నెస్డే అని ఈ విధంగా టైప్ చేసాం. సో ఈ విధంగా మనం టైం టేబుల్ క్రియేట్ చేసాం. ఇందులో మనం మెయిన్గా యూజ్ చేసింది మెర్జ్ జాయింట్ సెంటర్ అండ్ వ్రాప్ టెస్ట్. వ్రాప్ టెస్ట్ కూడా మనకు అది ఎవ్రీ ఎక్సెల్ ఓపెన్ చేసినప్పుడు మనం ర్యాప్ టెస్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ శ్రీనివాస్ అనేది ఇక్కడ కూడా మనము రోస్ అన్ని స్పాన్ చేసేసి ఇక్కడ మనము మెర్జ్ జాయింట్ సెంటర్ని యూజ్ చేసాం. మెర్జ్ జాయింట్ సెంటర్ ఇక్కడ ఈ త్రీ ప్లేసెస్లో మనం మెర్జ్ జాయింట్ సెంటర్ యూజ్ చేసాం. ఇక్కడ టైం టేబుల్ ఇక్కడ పైన ఉన్న టైం టేబుల్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ విధంగా కాలమ్స్ ఉండేవి, ఈ విధంగా కాలమ్స్ ఈ టోటల్గా ఈ కాలమ్స్ని అన్నిటినీ మనము మెర్జి చేసేసాం. మెర్జి చేసేసి ఇక్కడ కూడా మనము ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే ఇక్కడ కూడా మనం మెర్జ్ జాయింట్ సెంటర్ని యూజ్ చేసాం. ఓకే, 1, 2, 3, 4 ప్లేసెస్లో మెర్జ్ జాయింట్ సెంటర్ని యూజ్ చేసాం. ఇది ఎక్కువగా మనకు మెర్జ్ జాయింట్ సెంటర్ అనేది మనకు ఈ విధంగా టైం టేబుల్ని క్రియేట్ చేసే టైంలో యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం మెర్జ్ జాయింట్ సెంటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మరి ర్యాప్ టెస్ట్ అంటే ఏంటి? ర్యాప్ టెస్ట్ మీన్స్ ఏంటంటే ఒక టెక్స్ట్ని సెట్ ది టెక్స్ట్ ఇన్ ది సెల్ ఓన్లీ, మనము వేరే సెల్లోకి వెళ్ళకుండా చూసుకోవచ్చు. సో మనం ప్రాక్టికల్ చూస్తాం. ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఫస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ర్యాప్ టెస్ట్ అనేది పైన ఉంది చూసారా, ఈ ర్యాప్ టెస్ట్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ర్యాప్ టెస్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్. ర్యాప్ టెస్ట్ ఒకసారి చూడండి, ర్యాప్ టెస్ట్ సెట్ చేయకపోతే ఏమవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ ఆఫ్ ది టెక్స్ట్ అని రాస్తున్నాను. నేమ్ ఆఫ్ ది స్కూల్. సో ఇక్కడ ఏమవుతుంది, అది వేరే సెల్లోకి వెళ్ళిపోతుంది, అంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా లేదు. సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని రాస్తున్నాను. అంటే ఒక ఆర్డర్లో లేదు, ఇది ఒక కాలంలో లేదు, ఇది ఒక కాలంలో లేదు, మల్టిపుల్ కాలమ్స్లో ఉంది. సో దీన్ని మనం సెట్ చేసుకోవాలంటే ర్యాప్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది. సో మనము ఎప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేసినా మనం ర్యాప్ టెస్ట్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏకి వన్కి మధ్యలో ఉన్న కార్నర్లో సెలెక్ట్ చేసుకుంటే టోటల్ షీట్ సెలెక్ట్ అవుతుంది, ఇది అన్ని సెల్స్కి టోటల్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ర్యాప్ టెస్ట్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఏమవుతుంది, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది వన్ సెల్లోనే సెట్ అయింది. ఓకే, డిలీట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసి డిలీట్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం టైప్ చేసినా మనకు ఆ సెల్లోనే ఉంటుంది. ఈ సెల్ని ఎలా ఇండికేట్ చేయడం, ఇప్పుడు ఇది ఏ కాలమ్స్, ఇది బి కాలమ్, సి కాలమ్, డి కాలమ్స్, అంటే కాలమ్స్ ఆర్ ఇండికేటెడ్ బై ది ఏబిసిడి ఆల్ఫాబెట్స్. దీస్ ఆర్ ద 1, 2, 3, 4. దీస్ ఆర్ ద రోస్, రోస్ ఆర్ ఇండికేటెడ్ బై ది 1, 2, 3 నెంబర్స్. ఓకే, సో ఇట్ ఈస్ ద సెల్, సెల్ మీన్స్ సి కాలమ్ ఫోర్త్ రో C4. ఇట్ ఈస్ ద D8, ఇట్ ఈస్ ద H9. సో ఇక్కడ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ అ సెల్, సెల్ వచ్చేసి మనకు బిట్వీన్ ది సెల్ మీన్స్ ఇట్ ఈస్ అ స్పేస్ బిట్వీన్ ది కాలమ్ అండ్ రో. ఇప్పుడు నేను ఒక టైం టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను, ఒక టీచర్ టైం టేబుల్ని, ఒక టీచర్ యొక్క ఒక టీచర్ తీసుకొని టీచర్ టైం టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఇంతకుముందు చూపెట్టిన విధంగా నేను క్రియేట్ చేస్తున్నాను, నేమ్ ఆఫ్ ది టీచర్. సో నెక్స్ట్ వచ్చేసి డే,
తర్వాత పీరియడ్ వన్. సో ఈ విధంగా మనము ప్రతిదీ టూ. సో ఈ విధంగా మనం ప్రతిదీ టైప్ చేసే బదులు మనము ఒకసారి కాపీ చేసేసి రైట్ క్లిక్ కాపీ అండ్ నెక్స్ట్ పేస్ట్. సో మా ఇందులో మనం ఎడిట్ చేసుకోవచ్చు. టూ తర్వాత త్రీ డబుల్ క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది 3 4. ఫైవ్ ఇట్ ఈస్ ఆ 6. ఇట్ ఈస్ ఆ 7. ఓకే, ఇందులో వచ్చేసి మనకి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ కాలమ్స్ అన్ని మనకు పర్ఫెక్ట్గా ఒకటే సైజులో ఉండాలి అంటే, ఒకటే ప్లేస్లో ఉండాలి అంటే, ఒకటే స్పేస్లో ఉండాలంటే టోటల్గా మనము షీట్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి. ఒక ఈ విధంగా అన్నీ ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, అన్ని కాలమ్స్ ఈక్వల్ స్పేస్లో ఉన్నాయి. సో ఒక లైన్ను మనం మూవ్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడైతే లైన్ స్టార్ట్ అవుతుందో అక్కడ మాత్రం వెళ్ళి మనం మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత వేరే సింబల్ వస్తుంది చూడండి. సో ఇక్కడికి వెళ్ళి మనము ఇలా మౌస్ని లెఫ్ట్ క్లిక్ బట్టి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో అన్ని ఈక్వల్గా రావాలంటే ఈ విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రో కూడా కావాలనుకోండి. రో వచ్చేసి షీట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఒక రోని ఒక స్పేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అన్నీ కూడా ఈక్వల్ స్పేస్లో వచ్చేస్తుంది. సో ఈ విధంగా. సో ఇందులో ఫస్ట్ ఇది కొంచెం మనకి బిగ్ సైజ్ కావాలి కాబట్టి దాన్ని కొంచెం చేంజ్ చేస్తున్నాను. సో అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, ఒక ఫస్ట్ రో తప్ప. సో ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని టోటల్ రోని సెలెక్ట్ చేసుకోవాలంటే 100 దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసుకోండి, టోటల్ రో సెలెక్ట్ అవుతుంది. బి మీన్స్ బోల్డ్. ఇప్పుడు బోల్డ్గా క్లిక్ అవుతుంది. సో వీటికి మనము నార్మల్గా ఓకే నేమ్ ఆఫ్ ది టీచర్, ఒక డే వచ్చేసి మనము డే ఇచ్చేద్దాం, మండే. ఓకే, మండే వచ్చేసి టైప్ చేసి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే మనకు వీక్ మొత్తం వచ్చేస్తుంది. సో మనకి వీటికి బార్డర్స్ ఇచ్చేస్తాం, బార్డర్స్ ఇచ్చేస్తే మనకి ఈజీగా కనబడుతుంది. ఇక్కడ హోమ్లోకి వెళ్ళి బార్డర్స్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ క్లిక్ చేసుకోండి, ఈ విధంగా వచ్చేస్తుంది. సో కొంచెం దీని సైజు స్పేస్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ మిడిల్లోకి రావాలంటే ఓకే ఫస్ట్ అయితే టైప్ చేసేస్తాం. సో ఇక్కడ నేను మిడిల్లో వచ్చేసి మనకు బ్రేక్ రావాలి, 3 పీరియడ్స్ తర్వాత బ్రేక్ రావాలనుకోండి. ఇక్కడ ఎఫ్ ఇక్కడ ఈ పీరియడ్ 4 తర్వాత అంటే 3 తర్వాత రావాలి. సో ఈ ఎఫ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టేసి మౌస్లో రైట్ క్లిక్ కొట్టేసి ఇన్సర్ట్ క్లిక్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఇంకోటి 5th తర్వాత బ్రేక్ రావాలంటే ఇక్కడ 6th సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఇంకోటి వచ్చేస్తుంది. ఒకవేళ మనము రోస్ని కాలమ్స్ అయినా ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా. కాలం కూడా ఇంకేమైనా ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనకు అవసరం ఉంటే. కంట్రోల్ చేయడంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనము పీరియడ్ వచ్చేసి నేను ఇది టైప్ చేస్తున్నాను నార్మల్గా. నాకు ఇక్కడ 5th క్లాస్ 6th క్లాస్ 7th. ఓకే, ఇక్కడ లీజర్ పీరియడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8th, ఓకే 9th, 10th. ఇక్కడ ఆర్ఎంఎక్స్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. 7th ట్యాబ్ యూజ్ చేసుకోవచ్చు. టెన్త్ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 8th, ఓకే 9th, 5th, నెక్స్ట్ 7th, 5th, ఓకే 8th, ఓకే 10th. ఓకే, ఈ విధంగా మనము టోటల్గా ఎంటర్ చేస్తున్నాను నార్మల్గా. ఓకే 5th క్లాస్, టెన్త్ క్లాస్, ఓకే
విధంగా నేను సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా అనేది లేదు. దీన్ని మనము మొత్తం షీట్ సెలెక్ట్ చేసేసుకొని ఏకేవానికి మధ్య ఉన్న కార్నర్ షీట్ సెలెక్ట్ చేసుకొని ఇవి అలైన్మెంట్స్ ఇవ్వాలి. ఇది మిడిల్ ఇచ్చేస్తే మనకు నీట్గా కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ బ్రేక్ అని రావాలి. సో బ్రేక్ అని రావాలి అంటే ఈ కాలమ్స్లో బ్రేక్ ఒక్క దగ్గర బ్రేక్ వస్తే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్రేక్ అని రాస్తున్నాను ఇక్కడ బ్రేక్ అనేది ఇలా ఉంటే ఇది అన్నిటికీ బ్రేక్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ మధ్యలో లైన్స్ అనేటివి ఉండద్దు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ టోటల్గా ఈ కాలమ్స్ని ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉందో టోటల్గా ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న కాలమ్ని సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్ని క్లిక్ చేసుకోవాలి. మెర్జ్ అండ్ సెంటర్. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లైన్స్ అనేటివి డిలీట్ అవుతుంటాయి. డిలీట్ అయ్యి ఇక్కడ మెర్జ్ అవుతుంది, అంటే స్పాన్ ది కాలమ్స్ రోస్. సో ఇక్కడ కూడా మనకు ఓకే, ఇది వచ్చేసి బ్రేక్ తీసుకున్నాం కదా, ఓకే ఇందులో డిలీట్ చేసేస్తాం. సో ఇక్కడ కూడా బ్రేక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, లంచ్ బ్రేక్ అనేది యూజ్ చేసుకున్నాం ఇక్కడ. సో ఈ విధంగా మనము టైప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్గా ఒక టేబుల్ టైం టేబుల్ లాగా ఉంది. పైన మనకు ఒక హిట్టింగ్ రావాలి అంటే ఇక్కడ పైన ఒక రోగం ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ రోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇన్సర్ట్ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ టైం టేబుల్ అని రాయాలి, టైం టేబుల్. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వరకే ఉంది ఇది. సో ఈ అన్ని కాలమ్స్కి ఇది అప్లికేబుల్ అవుతుంది కాబట్టి వర్తిస్తుంది కాబట్టి అన్ని కాలమ్స్ వరకు తీసుకోవాలి. ఇది అన్ని కాలమ్స్ వరకు ఇక్కడికి తీసుకోవాలి, అన్ని కాలమ్స్ తీసుకొని ఇక్కడ వరకు తీసుకోవాలి, ఇక్కడ మిగతా అవసరం లేదు. సో ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ని క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇది మిడిల్లోకి వచ్చేస్తుంది. ఇది ఒక పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి మనము బోల్డ్ ఇవ్వాలి, ఓకే ఇది కూడా బోల్డ్ ఇచ్చేస్తే. సో ఇక్కడ నేను కలర్స్ ఇస్తున్నాను, రెడ్ కలర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ ఇస్తున్నాను. సో ఈ విధంగా మనము ఇక్కడ కూడా నేమ్ ఆఫ్ ది టీచర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ శ్రీనివాస్. సో ఈ విధంగా ఒక టీచర్ టైం టేబుల్ అనేది ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా మనకు యూజ్ అయ్యేది ఏంటంటే మెర్జ్ అండ్ సెంటర్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం, ర్యాప్ టెస్ట్ని యూజ్ చేస్తాం. ర్యాప్ టెస్ట్ అనేది కూడా ప్రతి సెల్కి ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మెర్జ్ అండ్ సెంటర్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. కాలమ్స్ని ఏ విధంగా మూవ్ చేసుకోవాలి, ఒకవేళ ఇక్కడ కాలం మనకు పెద్దగా రావాలంటే ఎక్కువ సైజ్ రావాలంటే, సో ఈ లైన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి మనం మూవ్ చేసుకోవాలి, ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. ఓకే ఈ విధంగా మనము టోటల్గా మనము ఒక టైం టేబుల్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మెర్జెంట్ సెంటర్ యూజ్ చేసాం, ఇక్కడ మెర్జెంట్ సెంటర్ యూజ్ చేసాం, ఇక్కడ మెర్జెంట్ సెంటర్ యూజ్ చేసాం, ఇక్కడ కూడా మెర్జెంట్ సెంటర్ని యూజ్ చేసాం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఓకే విధంగా బోల్డ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్స్ ఇది కూడా ఏమైనా కలర్ కావాలంటే సెట్ చేసుకోండి. సో ఈ విధంగా మనం టైం టేబుల్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ.